Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విప్పించే అవకాశం ఉంది. పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా ఇది చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఇది నేను మా లీగల్ పీపుల్ తోటి కూడా డిస్కస్ చేసి, అంటే డీమ్డ్ ఎక్స్పెల్షన్ కింద వస్తుంది అనుకుంటున్నాను. అది మీరు కూడా విద్యావంతులు ఉన్నారు కాబట్టి మీడియాలో మీరు కూడా ఎగ్జామిన్ చేయండి. ఒకవేళ నన్ను బహిష్కరించారని మీకు అనిపిస్తే పార్టీ నుంచి మరి దాన్నే ప్రసారం చేయండి. దానివల్ల నేనేం భయపడను. నన్ను బహిష్కరించినంత మాత్రాన అమరావతి కోసం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఎలాగైతే కొంతమంది కుహానా మేధావులు, అంటే పనికి మాన వాళ్ళు అంటే బాగోదు కాబట్టి నేను అన్నం, గతంలో కూడా ఎవరినైనా పనికి మాన వాళ్ళు అంటే ఆ మాట కూడా నేను వాపస్ తీసుకుంటున్నాను. వాళ్ళు పనికొచ్చేవాళ్ళుగానే భావిద్దాం. ఎందుకంటే అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని అన్నారు కాబట్టి అంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చిందనేది నా అభిప్రాయం, మెజారిటీ ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు మాట తప్పుతున్నారు కాబట్టి ఎలాగైతే పలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని ఏమీ లేని నువ్వు నెగ్గేసావు, సరే నేను ఎలా నెగ్గాను అనేది అక్కడ ప్రజలకి తెలుసు, నన్ను బతిమాలిన వాళ్ళకి తెలుసు, నా రక్తం పీల్చేసిన మా ఎమ్మెల్యేలకు తెలుసు, ఏ ఎమ్మెల్యే ఎన్ని లీటర్ల రక్తం తాగాడో అక్కడ ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి నేను ఎలా నెగ్గానో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మీరు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మీరు ఇప్పుడు వెనక్కి తిరుగుతున్నారు కాబట్టి ఏమాత్రం రాజీనామా చేయవలసిన అవసరం నాకు లేదు. మూకుమ్మడిగా మీరే రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయానికి మీరు వ్యతిరేకంగా, ప్రజలకు ఇచ్చిన మాటకు మీరు వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి అమరావతి విషయంలో ప్రజలందరూ మీరు అనుకున్నట్టు మూడు రాజధానులే కోరుకుంటే యూ సీక్ ఏ ఫ్రెష్ మ్యాండేట్ అండ్ దెన్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ గో ఆన్ దిస్ ప్లాట్ఫామ్. నేను నా ఫేసే అక్కడ ఉంది, నన్ను చూసే బటన్ నొక్కారు, మనసులో మిమ్మల్ని తలుచుకున్నారు, వెంకటేశ్వర స్వామిగా తలుచుకున్నారో, జీసస్గా తలుచుకున్నారో, అల్లాగా తలుచుకున్నారో, మిమ్మల్ని ఎలా తలుచుకున్నారో నాకు తెలియదు. బొమ్మ అయితే నాది ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా, నేను నెగ్గాను, మీరు ఒక మాట చెప్పి నెగ్గారు, అమరావతిలో రాజధాని ఉంటుందని నెగ్గారు. మీరు మాట తప్పారు కాబట్టి నేనే మాట తప్పలా, నేను మీకు లాయల్గానే ఉన్నా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను లాయల్గానే ఉన్నాను. మీ పక్కన ఉన్న వాళ్ళు నన్ను అనరాని మాటలు అంటున్నారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు పల్లెత్తు మాట అనలా, నేను మీరంటే లాయల్గానే ఉన్నాను. సో కాబట్టి నేను మాట తప్పలా, నేను పార్టీ మ్యాండేట్కి అనుగుణంగానే ఉన్నాను. ఈ ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థాపించిన ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శివకుమార్ గారి దగ్గర కొనుక్కున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపునిచ్చిన వాగ్దానం, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన వాగ్దానం, అమరావతి ఇక్కడే ఉంటుంది, 30,000 కావాలి, నాకు కావాల్సినట్టు 30,000 ఉంది, అంత ఓ దగ్గర ఉంది, దట్స్ ఆల్ రైట్, ఐఎమ్ సపోర్టింగ్ అని యునానిమస్గా సపోర్ట్ చేశారు. కాబట్టి రాజీనామా అంటూ చేస్తే చేయమని నేను అంటలా, అంటే అంటూ చేస్తే అంటే నన్ను మీరు మీ చుట్టూ ఉన్న ఆ కుహానా మేధావులు అంటున్నారు కాబట్టి రాజీనామా అంటూ చేస్తే మీరు మీ మంత్రివర్గం మీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది తప్ప నాకు రాజీనామా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇదే సభాముఖంగా, మీడియా ముఖంగా, పార్లమెంటు సాక్షిగా మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాను, నేను మీ పార్టీకి అత్యంత విధేయుణ్ణి. మన పార్టీ నిర్ణయం ఎలక్షన్ సమయంలో అమరావతిని ఎత్తేస్తాము, విశాఖకి తరలిస్తామన్నది లేదు. సో కాబట్టి ఒక విధేయత కలిగిన పార్టీ కార్యకర్తగా, నేను ఒక బాధ్యత కలిగిన ఎంపీగా, అయ్యా మనం ఈ రకంగా మాట ఇచ్చామని గుర్తు చేస్తున్నాను, మాట ఇచ్చినందుకు గుర్తు చేస్తే రాజీనామా చేయమని కొందరు అంటున్నారు. సో కాబట్టి ఎక్కువగా రాజీనామా రాజీనామా అని చెప్పి అనొద్దు. రాజీనామాని మళ్ళీ మళ్ళీ మీరు అనాలనుకుంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను, గొంతులు అరిగిపోయేలాగా మీరే చేసి మ్యాండేట్ తీసుకోండి. మళ్ళీ మీకు ఈసారి అన్ని సీట్లు రాకపోయినా ఆ 51% సీట్లు ఓట్లు రావటం వేరు, సీట్లు వస్తే
మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అదే పబ్లిక్ మ్యాండేట్ అనుకోండి ఇది క్లుప్తంగా అమరావతికి నేను ఇచ్చాను లేదు లేదు లెటర్ ఇచ్చా నేను లెటర్ సబ్మిట్ చేశా పిలిచారు పోమన్నారు అది పిలిచిన మాట నిజం తూచ్ అని చెప్పి పొమ్మన్న మాట నిజం నాకేం సిగ్గు మొహాటం ఏమీ లేదు నిజం చెప్పుకోవాలి లేదు లేదు అంటే నేను లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ఏం మాట్లాడినా మళ్ళీ చాలా గొడవలు పెట్టేస్తారు మా మా వాళ్ళు చాలా క్రూయల్ థింకింగ్లో ఉన్నారు అంచేత నేను కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను అంతే నేను హూయామై ఆ మధ్య లేదో సినిమా కూడా వచ్చింది నేను ఎవరినని ఇప్పుడు నేను ఏ పార్టీ మీరు చెప్తారా మీటింగ్కి రానివ్వలేదు కాబట్టి నేను యువజన శ్రామిక రైతు కాదు కదా అవునా కదా మరి నాకైతే ఆ మనసులో మా నాయకుడు అంటూ ఉన్న ప్రేమతో నాకు అదే అనిపించేస్తుంది ఆ మధ్యన మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరో చెప్పారు గుండెలన్నీ జగన్ జగన్ అని కొట్టుకుందా నాకు కూడా ఇంకా అలా కొట్టుకుంటుంది మరి మరి కాదంటే అప్పుడు ఏం చేయాలి ఆ హార్ట్ బీట్ని ఎలా కంట్రోల్ చేయాలి చూసుకోవాలి అది మీరు డిసైడ్ చేయండి అసలు నేను ఏ పార్టీయో అసలు పార్టీలో చేరిన దగ్గర నుంచి స్టిల్ బీట్లో అయితే తేడా లేదు